రాష్ట్ర ప్రభుత్వమా కేంద్ర ప్రభుత్వమా అని కాదు చట్టానికి చంద్రబాబు అయినా ఒకటే ఏ బాబు అయినా ఒకటే చట్టం తన పని తాను చేసుకు వెళ్తుంది దానిలో చంద్రబాబుకు ముందే కలవచినట్టు ఉంది అరెస్ట్ చేస్తారని ఏదానికి సమాచారం ఎలా వచ్చిందో మనకు తెలియదు తప్పు చేశాడు కాబట్టి ఆయనకి భయం వేస్తున్నట్టుగా నాకు అర్థమవుతుంది కాబట్టి చట్టానికి ఎవ్వరూ అతీతులు కాదు చట్టం తన పని తాను చేసుకుపోతుంది చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయవలసినటువంటి అవసరం ఉంటే అరెస్ట్ చేస్తారు అరెస్ట్ చేయవలసిన అవసరం లేకపోతే అరెస్ట్ చేయరు ఇంతే వాళ్ళ నాన్న నా మీద 21 కేసులు పెట్టాడు ఒక్క దగ్గర నిరూపించాడా ఈయన వల్లనే అవుద్దని చెప్పేసి ఎవరి మీద ఎవరు కేసులు పెట్టారు ఎవరు నిరూపించారు చంద్రబాబుకి ఎందుకంత భయం నాకు అర్థం కాలేదు చట్టం తన పని తాను చేసుకుపోతుందని చెబుతున్నాం చట్టానికి అడ్డం వస్తే ఆయన కూడా అరెస్ట్ చేస్తారు దానిలో ఏమి సందేహమేం లేదు ఎవరెన్ని కేసులు పెట్టారు ఇలాంటివన్నీ కూడా ఊరినే సవాళ్ళు చేసే కార్యక్రమాలు చేస్తే ఎవరు కూడా సహిస్తూ ఊరుకోరు కాబట్టి ఇష్టం వచ్చినట్టుగా వాగటం ఇష్టం వచ్చినట్టుగా పనులు చేయటము ఆధారాలు లేనిదే ప్రాథమికమైనటువంటి ఆధారాలు ఫ్రైమ్ ఆఫీసీ లేకోకుండా ఎవరి మీద ఏ విధమైనటువంటి కేసులు పెట్టరు నిరూపణ అవుతాయా కావా దట్ ఈస్ ద డిఫరెంట్ మ్యాటర్ చంద్రబాబు నాయుడు గారి మీద అనేకమైనటువంటి ఇన్వెస్టిగేషన్లు చేసి కదా ఇవాళ ముడుపులు తీసుకున్నాడు 118 కోట్ల రూపాయలని కదా జరుగుతుంది ఇన్కమ్ ట్యాక్స్ నోటీసులు ఇచ్చింది కదా సమాధానం చెప్పడే వెళ్ళడే భయమా ధైర్యవంతుడా ధైర్యవంతుడైతే చట్టానికి చెప్పినట్టుగా ముందుకు వెళ్ళాలి కానీ నన్ను అరెస్ట్ చేస్తారని సింపతి పొందేటటువంటి మాటలు మాట్లాడుతున్నారు ఇట్లాంటి సింపతీలు పొందేటటువంటి రోజులు కావు ఇది చంద్రబాబు తప్పు చేస్తే శిక్ష పడకు తప్పదు తప్పు చేయకపోతే వదిలిపెట్టక తప్పదు ఎవరికైనా సర్వీస్ చేసే వాలంటీర్లేమో పవన్ కళ్యాణ్ దొంగలు అన్నాడు ఇప్పుడు దొరికిపోయిన చంద్రబాబు గురించి ఏంటి సార్ మాట్లాడలేదు మీకు తెలీదా చంద్రబాబు దొంగ అయినా కూడా పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకోడు ఆయన హీరోనే అంటాడు వాళ్ళిద్దరికీ ఉన్న బంధం సంబంధం అలాంటిది చంద్రబాబు డైరెక్ట్గా 118 కోట్లు ముడుపులు తీసుకున్నాడని ఫ్రైమ్ ఆఫీసీ కేసు ఉన్నా పవన్ కళ్యాణ్ గారు మాత్రం నోరు విప్పరు అది వారికి ఉన్నటువంటి బంధం సంబంధం ఓకే రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తుంది వైసీపీ ప్రభుత్వాన్ని గద్దించాలని వాళ్ళకి రాక్షస పాలనగా అనిపిస్తుంది ప్రజలకేమో చక్కని పాలనలా కనిపిస్తుంది వాళ్ళ బాబు కొడుకులకి ఇద్దరికి రాక్షస పాలనలా కనపడుతుంది ప్రజలందరికీనేమో సంక్షేమ పాలనలా కనిపిస్తుంది వాళ్ళకి వాళ్ళుంటేనే మంచి ప్రభుత్వం వాళ్ళు తప్ప ఎవరైనా ఉంటే అది రాక్షస ప్రభుత్వం అసలైన రాక్షసులు వీళ్ళిద్దరు ఒకడు పెద్ద రాక్షసుడు ఒకడు పిల్ల రాక్షసుడు ఇంకోటి దత్త రాక్షసుడు వీళ్ళందరూ ఓకే నోటీసే కదా ఇట్లాంటి నోటీసులు వస్తూ ఉంటాయి దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు ఎక్స్ప్లెనేషన్ ఇస్తే సాటిస్ఫై అవుతారు ఏముంది దాంట్లో పెద్ద ఇష్యూ కదా అది ఇవన్నీ ఇప్పుడు మొత్తం మీకు ఏమైందంటే పొలిటికలైజ్ అయిపోయింది ఇవన్నీ కూడా నిజంగా చంద్రబాబు గారికి నోటీసులు వచ్చినాయా లేదా అంటే వచ్చినా కూడా సమాధానం చెప్పుకునే నిబద్ధత కమిట్మెంటు చంద్రబాబు గారి దగ్గర ఉంది ఎందుకంటే ఆయన ఈ రాష్ట్రం కోసం 45 ఏళ్ళు కష్టపడిన వ్యక్తి ఆయన నిస్వార్థంగా అట్లాగే అవినీతి అనే మచ్చపడకుండా ఈ రాష్ట్రాన్ని వెళ్ళినటువంటి వ్యక్తి అయినా సో ఇవన్నీ కూడా రాజకీయపరమైనటువంటి చిన్న చిన్న ఇరిటేషన్స్ మాత్రమే ఆయనకి నోటీసులు ఇవ్వటం అనేది చాలా రొటీన్ విషయం ఎందుకంటే ఎవరో ఎక్కడో ఏదో డైరీలో చంద్రబాబు నాయుడు గారికి తాలూకా ఎవరికో ఎక్స్కో వైకో జెడ్కో ఇచ్చారని చెప్పి రాసుకుంటారు అది చంద్రబాబు నాయుడు గారికి ముట్టిందా లేదా అనేది చెప్పలేదు కదా వాళ్ళు చెప్పినప్పుడు నిజంగానే ఆయన ముట్టినంటే అది వేరే సంగతి నాకు తెలిసి అటువంటి కార్యక్రమం ఉండదు కాబట్టి చాలా క్లీన్గా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి చాలా క్లీన్ వ్యక్తి ఈ భారతదేశ పాలిటిక్స్లో అతి కొద్ది మంది మచ్చలేనటువంటి వ్యక్తులు ఎవరున్నాడు అంటే అవినీతి మరకంటున్నటువంటి వ్యక్తులు ఎవరున్నాడే చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా అది ఇవన్నీ జస్ట్ టైం బీయింగ్ ఆనందాల కోసమే కొన్ని కొన్ని జరుగుతూ ఉంటాయి అవి డెఫినెట్గా ఇవన్నీ పెద్ద ఇష్యూస్ కాదు మాకు మీరు బ్రేక్ గారు రేపు ఎలక్షన్లోకి తప్పకుండా గెలుస్తాను నువ్వే పార్టీ నుంచి ఏమంటావు నన్ను కాదు కాదు నువ్వే పార్టీ నుంచి ఏమంటావు చెప్పలేదు కానీ నువ్వు చెప్పు నేనే పార్టీలో ఉన్నప్పుడు ఏ
ఉన్నాను కదా, మరి ఇంకా ఆ క్వశ్చన్కి వచ్చింది అసలు నీకు గెలవబోతున్నా పార్లమెంట్ మూడోసారి అడుగు పెడతా అన్న మీ అందరి ఆశీస్సులతో, ఇంక్లూడింగ్ మీ అంటే మీ అందరి ఆశీస్సులతో. ఇప్పుడు అర్థమైందా, నేనున్నది ఏ పార్టీ? టీడీపీ. నా ఐడియాలజీ టీడీపీ. సో ఇప్పుడు ఏ పార్టీ నుంచి పోటీ చేయమంటే నువ్వు చెప్పాలి నాకు. టీడీపీ నుంచి చేయమంటావా, బయటికి వెళ్ళమంటావా, మీ అందరు కలిసి బయట పంపించేస్తారు నన్ను? మీ ఎజెండా ఏంటి? మీ ఎజెండా అని చెప్పండి నాకు. నన్ను ఏ పార్టీ నుంచి పోటీ చేయమంటారు? పోటీ చేస్తారంటే చలో.